హై వ్యూస్ వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పదాధికారుల జాబితా విడుదలైంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు జాబితాను ప్రకటించారు. పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, అధికార ప్రతినిధుల పేర్లను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో తీర్థాన్ని పుచ్చుకున్న నేతలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారని భావిస్తున్న ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులకు మాత్రం కీలక పదవులు దక్కాయి. వారికి ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. ఇక బీజేపీ రాష్ట్ర శాఖకు మొత్తం 10 మందిని కొత్తగా ఉపాధ్యక్షులుగా నియమించారు. టీడీపీ మాజీ మంత్రులు ఆది నారాయణ రెడ్డి, రావేల కిషోర్ బాబులను ఉపాధ్యక్షులుగా నియమించారు. విశాఖపట్నానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు ఈ జాబితాలో చోటు కల్పించారు. రేలంగి శ్రీదేవి, రాజమహేంద్రవరం, కాకూ విజయలక్ష్మి, నెల్లూరు, మాలతి రాణి, ఏలూరు, నిమ్మక జయరాజ్, పార్వతీపురం, पैडी वेणुगोपाल, శ్రీకాకుళం, పి సురేందర్ రెడ్డి, నెల్లూరు, చంద్రమౌలి, కర్నూలను ఉపాధ్యక్ష పదవులకు అప్పగించారు. ఇక 5 మందిని పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ ఎన్ మాధవ్ విశాఖపట్నం, రాయలసీమకు చెందిన సోముగుంట విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం పేర్లను ఈ జాబితాలో చేర్చారు. వారితో పాటు లోకుల గాంధీ అరకు, సూర్య నారాయణ రాజు కాకినాడ, ఎన్ మధుకర్ విజయవాడలను ఈ పదవిలోకి తీసుకున్నారు. మధుకర్ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. విజయవాడకే చెందిన సత్యమూర్తిని కోశాధికారిగా నియమించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శిగా పి శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శులుగా మొత్తం 10 మందిని నియమించారు. ఉమా మహేశ్వరి శ్రీకాకుళం, కండ్రికోమ తిరుపతి, మట్టం శాంతి కుమారి అరకు, ఏ కమల నెల్లూరు, కె చిరంజీవి రెడ్డి అనంతపురం, పాతూరి నాగభూషణం విజయవాడ, కె నీలకంఠ కర్నూలు, బి శ్రీనివాస్ వర్మ నర్సాపురం, ఎన్ రమేష్ నాయడూ రాజంపేట, ఎం సుధాకర్ రెడ్డి గుంటూరు వీళ్లను కార్యదర్శులుగా చోటు కల్పించారు. ఇక బీజేపీ రాష్ట్ర శాఖ అనుబంధంగా పనిచేసే 7 మోర్చలకు అధ్యక్షులను నియమించారు. సురేంద్ర మోహన్ యువమోర్చా, నిర్మలా కిషోర్ మహిళా మోర్చా, శశిభూషణ్ రెడ్డి కిసాన్ మోర్చా, జి దేవానంద్ ఎస్సీ మోర్చా, బిట్రా శివనారాయణ ఓబీసీ మోర్చా, కె ఉమామహేశ్వరరావు ఎస్టీ మోర్చా, ఎస్కే బాలాజీ మైనారిటీ మోర్చా వీళ్లు నియమితులయ్యారు. పార్టీ అధికార ప్రతినిధులుగా 6 మందిని నియమించారు. పూడి తాతారావు శ్రీకాకుళం, సుహాసిని ఆనంద్ విశాఖపట్నం, చందు సాంబశివరావు గుంటూరు, కె ఆంజనేయరెడ్డి నెల్లూరు, సామంచి శ్రీనివాస్ తిరుపతి, భానుప్రకాష్ రెడ్డి తిరుపతి వీళ్లను ఈ జాబితాలో చోటు దక్కించారు. సో మొత్తం మీద కనుక చూస్తే సోము వీర్రాజు టీం ఇదే. బీజేపీ పదాధికారుల లిస్టు ఇదే. టీడీపీ మాజీ మంత్రులకు కీలక పోస్టులు దక్కాయి. కానీ టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన వాళ్ళకు మాత్రం ఎక్కువగా చోటు కల్పించలేదు. ఎవరైతే బీజేపీలో మొదటి నుంచి ఉండి కష్టపడ్డారో వాళ్ళకు మాత్రమే సోము వీర్రాజు గారు ఈ విధంగా పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో మొత్తం మీద కనుక చూస్తే ఇక ఈ టీంతో సోము వీర్రాజు 2024లో ఎలాగైనా సరే అధికారాన్ని చేపట్టాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నారు. మరి ఈ టీంతో 2024లో విజయాన్ని ఎంతవరకు సాధిస్తారనేది చూడాల్సిన అంశం. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి.